జిల్లాలో వరుసగా చిరుతపులులు మృతి చెందుతుండడం ఆందోళన కలిగిస్తుంది. అటవీ ప్రాణులను కాపాడడంలో ప్రభుత్వాలు, అటవీ శాఖ అధికారులు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అడవిలో త్రాగేందుకు నీరు దొరక్క పంట పొలాల్లోకి వచ్చి వేటగాళ్ల బారిన, రోడ్డు ప్రమాదాల బారిన పడి మృతి చెందుతున్నాయి. అడవుల్లో జంతువుల నీటి అవసరానికి సాసర్ ఫీట్లు నిర్మించినా వాటి నిర్వహణ సరిగ్గా లేకపోవడమే ఇందుకు కారణం. గత జనవరి 9న సిర్నపల్లి అటవీ ప్రాంతంలో రైలు ఢీకొన్న ఘటనలో చిరుతపులికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని జూ పార్కుకు తరలించడంతో అక్కడ చికిత్స పొందుతూ చిరుత మృతి చెందింది. అనంతరం ఫిబ్రవరి 12న నవ్విపేట్ మండలం అబ్బాపూర్లో జాతీయ రహదారిపై లారీ ఢీకొట్టడంతో మరో చిరుత చనిపోయింది. ఇందల్వాయ్ మండలంలోని గన్నారం గ్రామ పరిధిలోని రూప్లానాయక్ తాండ వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు ఇందల్వాయ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుభాష్ చంద్ర యాదవ్ స్థానిక పోలీసుల సహాయంతో మృతి చెందిన చిరుతను పోస్టుమార్టం నిమిత్తం రేంజ్ పరిధిలోని తిరుమన్పల్లి సెంట్రల్ నర్సరీకి తరలించారు. వెటర్నరీ బృందానికి డిఎఫ్ఓ ప్రసాద్, ఎఫ్డిఓ వేణుబాబుకు సమాచారం అందించారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు, వైద్య బృందం నర్సరీకి చేరుకున్న అనంతరం వెటర్నరీ వైద్యుడు బాబురావు ఆధ్వర్యంలో చిరుతకు పోస్టుమార్టం నిర్వహించారు. వాహనం వేగంగా ఢీకొట్టడంతో ఊపిరితిత్తులు, కాలేయం తీవ్రంగా దెబ్బతిని చిరుత పులి చనిపోయినట్లు నిర్ధారించారు. చనిపోయిన పులి ఆడదని, వయస్సు 4 ఏళ్ళు ఉంటుందని డాక్టర్ బాబురావు పేర్కొన్నారు. అనంతరం చిరుతను నర్సరీలో దహనం చేశారు.